హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మనం కోసుకుంటామండి పచ్చడి చేసుకుంటాం ఓకేనా పచ్చడి చేస్తాం కోసి ఈ పైన చివర్లు ఇలా తీసేయాలండి చివర్లు పెరగనిస్తే ఎక్కడికో పాక్కుండా వెళ్ళిపోయి మరి మనకు అందుబాటులో ఉండదు త్రీ డేస్ నుంచి కోద్దామని అవ్వట్లేదు పచ్చడి చేద్దాను చాలా మంచిదండి పచ్చడి పచ్చిమిర్చి సరిగ్గా రాకపోవడం నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు కానీ ఫ్రీక్వెంట్గా చేసేది మళ్ళీ పచ్చిమిర్చి స్టార్ట్ అయిపోతుందండి రెడీగా ఉన్నాయి చాలా ముక్కలు దానికి తోడు మన ఉంది కదా అది వేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా వచ్చేస్తుంది అమెరికా దేవమ్మ ఇదేంటంటే మనం వేసామా అప్పుడు కొంచెం వాడిపోయినట్టు అయిపోయి కానీ మనం ఆ సీడ్ అనేది ఉంచేసాం లోపల ఆ సీడ్ ఉంచడం చూసారు ఎంత బాగా వచ్చేస్తున్నాయో మళ్ళీ యాజ్ డీజీగా వచ్చేస్తున్నాయి పెట్టినవన్నీ ఏదేమైనా ఆకుకూరలు చాలా మంచిదండి చూసారు వేలబడిపోతుంది ఇలాంటి వేలబడిన వేస్ట్ కదా వేస్ట్ ఇవి నిలబడిన పర్లేదు కొంచెం పువ్వైనా వస్తుంది ఇందులోనే వేలాడిని తీసి వచ్చింది ఇలా పైన కూడా చాలా గార్డెనింగ్ ఉందండి ఈరోజు ఇది కూడా ఒకలాంటి కూర ఇది వైల్డ్ కూర ఇది అంటారు అది కూడా మంచిది పెసర్ల ముక్కలు వచ్చేస్తున్నాయండి అంట మనం వేసేస్తాం కదా పెసరకాయ అంటే మనం స్ప్రౌట్స్ చేస్తాం అవి ఉండిపోతాయి వాటర్లో ఇటు వేలాడకుండా ఇటు లోపలికి అడ్జస్ట్ చేశారు పోతాయి కదా ఆకులు లోపలికి మళ్ళీ ఉండేలాగా అడ్జస్ట్ చేసేస్తా వర్షం గట్టా వస్తే పోతాయి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి వస్తున్నాయి మళ్ళీ అన్ని మొక్కలు చాలా మంచిదండి పచ్చడి ఎట్లాంటి వాళ్ళైనా తినచ్చు పెంచుకోండి వచ్చలు కూడా అట్లీస్ట్ బజార్లో ఇది ఒక కాలం ఒక సీజనల్గా రావచ్చు తర్వాత రాకపోవచ్చు అది కూడా మందులు వేసి పండిస్తారు అలా ఏం బాగా
టమాటాలు ఇప్పుడు అనంతపురంలో 150 రూపీస్ అండి. అలాగా పరిస్థితులు ఎప్పటికీ ఎలా మారిపోతాయో చెప్పలే. ఏ పరిస్థితుల్లోనైనా మన ఇంట్లో ఉంచుకుంటే బెటర్ అనమాట అంటారు. అవునా కాదంటారా మీరేనా చెప్పారు? వర్షం తగిలింది అంటే మరి ఆపలేమండి మొక్కలు. మొన్న 3 రోజులు నాకు రెస్ట్. ఈరోజు వాటర్ పోయాలి. ఒక వాన్ తగిలితే చాలండి. మనం ఎంత నీరు పోసినా అట్లంత మార్పు రాదు. కానీ దేవుడిచ్చిన ఒక వానకి పులకరించిపోతాయి. ఎలా పూసిస్తే తెలియదు. అది వానలో గొప్పతనం. చూడండి ఎంత అయితే ఒక చెట్టు చాలు అనిపిస్తుంది నాకైతే. అలా ఈగ్రో ఇంకేం లేదు. మీరు కొనుక్కొచ్చినవైనా సరే ఎక్కడ దొరుకుతుంది అనుకోకండి. బజార్లో కొనుక్కొచ్చినవైనా కొంచెం మట్టిలో వేసి ఇంకే చేయాల్సి. ఆకులేం తింటాం అనుకోకండి. ఆకులు తినడం మంచిది కదా. కొంతమంది అసలు ఆకులు ఎక్కువ ఆరోగ్యానికి సంబంధించి తినాలి కొన్నిసార్లు తప్పదు. చూసారు ఎంత చక్కగా వచ్చాయో. అన్నీ చిన్న చిన్నగా వస్తుంది. చూసారా చిన్న చిన్నగా వస్తుంది. ఏదో వేస్తే ఏదో వస్తుందండి. అక్కడ ఏదో వేస్తాం ఏదో వస్తుంది. పైన తీసేద్దాం. మనం విత్తనాలు వేసాం కదా అవి ఇవి. పాప ఎంత డిస్టర్బ్ అయిపోయినా సరే వచ్చేసాయి. Thank you.
ఓకే విత్తనాలు వేసాం కానీ ఈ ముద్రలు ఇలా ఉందండి, రాలేదు. అంతే వర్షం తగిలి తెచ్చాలి ఇంక నాకులే. యాక్చువల్గా అది గోంగూర కూడా ఉంది చూసారు ఎంత బాగుందో, అది కూడా హార్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు చేయలేండి అండి. ఇంకేం చేస్తాం ఇప్పుడు చాలా విడిలో పడేస్తుందా శ్రీ స్పాట్ చూడండి ఎంత చక్కగా. దేవుని సృష్టి పప్పులో వేస్తే భలే ఉంటుందండి, పచ్చడి కూడా బాగుంటుంది పప్పులో వేస్తే మాత్రం. బట్టలే ఇంకొక చిత్రం చూపిస్తాను, విగ్రహం మళ్ళీ విగ్రహం ఉంటారు మళ్ళీ కూడా రీగ్రో చేయొచ్చు అండి తెలుసా. అదే అదే పాడు చేసి 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 మొత్తం క్లీన్ చేసేసింది చూడ, క్లీన్ చేసి పడేసింది. ఆ పిల్లి కోసం వేసినట్టు ముల్లికాపులు పెట్టినా ఇప్పుడు మొక్కలు ట్రాన్స్ప్లాంట్ అవ్వలేదు పిల్లి అలా చేసుకుంటే క్లీన్ చేస్తాం. అది ఈరోజు చాలా పడినాయండి ఇవి పెద్దవి కూడా అయితే కొన్ని పళ్ళు చాలా పడింది కింద నుంచి పై వరకు. ఓకే బాయ్ బాయ్.